పవిత్ర అన్నదిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశమై ఉన్నది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 6:35 నుంచి 51 వరకు మనం ధ్యానించాలి. 35 నుంచి 51 కనుక మనం చూస్తే దీనికి ప్యాసేజ్కి మనం ఏం టైటిల్ పెట్టుకోవచ్చు అంటే జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారు అని దీన్ని మనం పిలవచ్చు. చూడండి, 35 దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. అందుకు యేసు వారితో ఇట్ల, నేను జీవాహారం నేనే, నా యద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే నిన్నటి తరగతిలో నిన్న బైబిల్ షెడ్యూల్ ఆల్రెడీ మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కొంతమంది, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూమ్ దగ్గర ఉంటే 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత కొంతమంది ఆయన్ని వెంబడించుకుంటూ వెతుక్కుంటూ వీళ్ళు కూడా భౌతికమైన ఆకలికి లేకపోతే ఆహారానికి ఆశపడి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుకుంటూ కపెర్నహూమ్ దగ్గరికి వచ్చారు. అయితే వాళ్ళు వచ్చి ఏమనంటున్నారంటే, నువ్వు దేవుని కుమారుడు అని నిరూపించుకోవాలంటే ఒక సూచక్రియను చేయి అంటున్నారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మోషే యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్పవాడు అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ పరిసయ్యులు కానీ భావిస్తూ ఉన్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి సరిపడిగా వాటిని ఆశీర్వదించాడు, అద్భుత కార్యం చేశాడు. అయితే మోషే పరలోకం నుండి మన్నాను ఈ భూమి మీదకి దింపాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మోషే మీకు ఇచ్చినటువంటి ఆహారం ఒకటి, అది మిమ్మల్ని శరీరకంగా పోషించే ఆహారమే కానీ ఆత్మీయంగా మీకున్నటువంటి ఆకలిని, ఆత్మీయంగా మీకున్నటువంటి లోటుని, ఆత్మీయంగా మీకున్నటువంటి అసంతృప్తిని ఏమాత్రం మోషే మీకు ఇచ్చినటువంటి ఆహారం మన్నా తీర్చదు. రెండోది, మోషే మీకు ఇచ్చినటువంటి ఆహారం మీరు మోషే మీకు ఇచ్చాడు అనుకుంటున్నారు కానీ దేవుడు మోషేకి ఆహారాన్ని అనుగ్రహించాడు. మోషే కాదు, మీకు దేవుని ద్వారా మీకు మన్నా ఈ భూమి మీదకి వచ్చింది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఏమన్నారంటే, మీరు భౌతికమైన ఆకలి గురించి ఆలోచిస్తున్నారు కానీ నేనేం చెప్తున్నానంటే నేను జీవాహారమై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారం నేనే, జీవాహారం నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఎవరు ఈ స్టేట్మెంట్ని ఇవ్వలేరు. ఎందుకనంటే జీవాహారం అంటే జీవింపజేసే ఆహారం, భౌతికంగా మనం తీసుకున్న ఆహారం. అది ఎంత మంచి ఆహారం అయినప్పటికీ, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా, ఈరోజు మనం తీసుకునే ఆహారం మళ్ళీ మరుసటి రోజు అది మనకి బయటకు వెళ్ళిపోతుంది, విసర్జించబడుతుంది, కానీ మళ్ళీ మనకి ఆకలి అవుతుంది మరి కొంతసేపటికి, కొన్ని గంటల తర్వాత కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఆహారం ఎటువంటి ఆహారం అంటే, మరి ఎన్నటికి కూడా ఆ వ్యక్తి ఆకలి కొనడంట, అది స్వీకరించిన తర్వాత. మరి ఎన్నటికి కూడా ఆ వ్యక్తి దప్పికొనడంట, ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించిన తర్వాత. ఆ జీవాహారం ఎక్కడ మనకు దొరుకుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అది ఈ లోకంలో మీకు ఎక్కడా దొరకదు. మీరు డబ్బులు పెట్టి సంపాదించుకోవాలన్నా కొనుక్కోవాలన్నా దొరికే ఆహారం కాదు. లేకపోతే మీ పూజలు వ్రతాలు ఏవేవో చేసి అటువంటి ఆత్మీయమైన ఆహారాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఎక్కడ ఈ భూమి మీద దొరికేది కాదు, మీరు కొనుక్కున్నా కానీ అది మీకు అందేది కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. నేనే మీకు జీవాహారమై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడికంట మరి ఎన్నటికి కూడా ఆకలేదు. ఆ జీవాహారాన్ని ఆ వ్యక్తి అనుభవిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మనం చూస్తే ఆయన యొద్దకు వచ్చేవారు ఆత్మ సంబంధమైన ఆకలిని ఆయన యందు ఎన్నటెన్నటిని కూడా సంతృప్తిపరుచుకుంటారు. వాళ్ళు సంతృప్తి పరుచుకోగలిగినంత సమృద్ధి జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో వాళ్ళు కనుగొంటారు. అంటే ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఆత్మీయ లోటులతో ఉండరు. చాలామంది రోజుల్లో చూస్తే శరీరాన్ని పోషించుకోవటానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వాళ్ళు చేసే ఉద్యోగాలు, వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు పడే కష్టం, లేకపోతే వాళ్ళు చేసేదంతా కూడా కేవలం శారీరకంగా శరీరాన్ని పోషించుకోవటానికే, తినటానికి, తాగటానికి, సుఖించడానికి, లేకపోతే కొంత సేవ్ చేసుకోవటానికి, వాళ్ళ పిల్లలకి తరతరాలకు సరిపడా వాళ్ళ శరీరాలను పోషించుకోవటానికి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, వాటి గురించి మాత్రమే ప్రయాసపడుతున్నారు. కానీ మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, తనలో ప్రాణం ఉంది, తనలో ఆత్మ కూడా ఉన్నాడు అన్నది మనం గమనించాలి. శరీరాన్ని పోషించుకుంటున్నావు బాగానే ఉంది, శరీరాన్ని సంరక్షించుకుంటున్నావు బాగానే ఉంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్నావు మంచిదే, మరి వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీలో ఆత్మ ఉంది, ఆత్మకున్న ఆకలిని ఎవరు తీరుస్తారు? ఆత్మకున్న కొరతను ఎవరు తీరుస్తారు? ఆత్మకున్న అసంతృప్తిని ఎవరు తీరుస్తారు? ఆత్మకు అంటిన ఆ యొక్క మురికిని ఎవరు తొలగిస్తారు? భౌతికంగా అయితే నీ శరీరాన్ని పోషించుకుంటున్నావు, ఆత్మ గురించి ఏంటి? యేసుప్రభు అన్నారు, నేను జీవాహారమై ఉన్నా, నా దగ్గరికి ఎవరైనా సరే ఆత్మ సంబంధమైన ఆకలితో నా దగ్గరకు వస్తే వాళ్ళు సంతృప్తిగా
అనుభవించి ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చబడి వెళ్ళేటంతగా నా దగ్గర జీవం ఉంది. ఆ జీవం ఏంటంటే నేనే జీవాహారాన్ని. యేసుక్రీస్తు ప్రభువు 5000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత ఆయన అన్నాడు, ఐఆమ్ ద లివింగ్ బ్రెడ్, నేను జీవింపజేసే రొట్టెను నేను, నేను జీవాహారాన్ని అని చెప్పాడు. కొన్నిసార్లు కొంతమంది గుడ్డి వాళ్ళని బాగు చేశాడు ఆయన. యోహాన్ సువార్త 9:1-7 చదివితే ఆయన ఒక గుడ్డి వ్యక్తిని బాగు చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఆ వ్యక్తి చూపు పొందుకున్న తర్వాత నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఈ వ్యక్తి భౌతికంగా విషయాలను చూస్తున్నాడు, బట్ నేనెవరనంటే లోకానికి వెలుగ్గా వచ్చాను. నా ఎందు ఉండేవాడు చీకట్లో ఉండడు. చీకటి సంబంధమైన జీవితం వాడు బ్రతకలేడు, పాపంలో వాడు జీవించలేడు, అంధకారంలో వాడు మగ్గిపోలేడు. కాబట్టి నేను లోకానికి వెలుగుగా వచ్చాను, నేను లోకానికి జీవాహారంగా వచ్చా. ఈ జీవాహారం నా ఎందు మాత్రమే దొరుకుతుంది, మరి ఎక్కడ కూడా ఈ జీవాహారం మీకు దొరకదు. దేంట్లోని మీకు సంతృప్తి లేదు, దేంట్లోని మీకు సమాధానం లేదు, దేంట్లోని మీకు శాంతి లేదు, నెమ్మది లేదు, ఒక యేసుక్రీస్తు ప్రభువులో తప్ప. ఆయన అన్నాడు, ఐఆమ్ ద లివింగ్ బ్రెడ్, నేను జీవింపజేసే ఆహారాన్ని, జీవాహారాన్ని. వాళ్ళు అనుకున్నారు మోషే కురిపించిన మన్నా గొప్పదనుకున్నారు, గొప్పదే, దేవుడిచ్చాడు దాన్ని. అయితే దానికంటే మధురమైన ఆహారంగా యేసుక్రీస్తు ప్రభువారే పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. కారణం ఏంటంటే మనలో ఉన్న ఆత్మ సంబంధమైన అక్కర్లు, మనలో ఉన్న ఆత్మ సంబంధమైన లోటులు, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేకుండా బ్రతికే తత్వాన్ని ఆయన తీసివేసి ఆయనకి ఇష్టకరంగా మనల్ని బ్రతికించుకోవటానికి, మనకి సంతృప్తినివ్వటానికి, మన ఆత్మను ఆయన జీవింపజేయటానికి ఆయనే ఈ భూమి మీదకి జీవాహారంగా వచ్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చేవాడు, నన్ను అంగీకరించేవాడు మరెన్నటికీ ఆకలి కొనడు, మరెన్నటికి కూడా ఆ వ్యక్తి దప్పికొనడు, తన జీవితానికి సరిపడినంతగా సంతృప్తి సమృద్ధి నాలో ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆయన చెప్పేది భౌతికమైన విషయాల గురించి మాట్లాడలేదు కానీ ఆత్మ సంబంధమైన అక్కరలు, ఆత్మ సంబంధమైన అసంతృప్తులు, ఆత్మ సంబంధమైన ప్రతి లోటు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పోడ్చబడుతుంది అనేది యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. 36వ వచనాన్ని చూస్తే, మీరు నన్ను చూసి ఉండేవు విశ్వసింపగా ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించే వారు అందరూ నా యద్దకు వస్తారు, నా యద్దకు వచ్చేవారిని నేను ఎంతమాత్రం బయటికి త్రోసివేయను. యేసు ప్రభువు అన్నారు, నేను ఇన్ని అద్భుతాలు చేస్తున్నా కానీ, నేను ఇన్ని ఆశ్చర్యకార కార్యాలు చేస్తున్నా కానీ చనిపోయిన వాళ్ళు లేపుతున్నాను, కుష్ఠవ్యాధిగ్రస్తులు బాగు చేస్తున్నాను, గుడ్డి వాళ్ళు బాగుపడుతున్నారు, కుంటి వాళ్ళు బాగుపడుతున్నారు, రక్తస్రావ రోగం కలిగిన వాళ్ళు బాధపడుతున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. ఇన్ని అద్భుతాలు మీరు నా ఎందు చూసినా కానీ మీరు నన్ను విశ్వసించట్లేదు. అంతమాత్రమే కాదు, తండ్రి నాకు కొంతమందిని అనుగ్రహించాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యద్దకు వస్తారు, నా యద్దకు వచ్చిన వారిని నేను ఎప్పటికి కూడా పోగొట్టుకోను, బయటికి త్రోసివేయను. యేసుక్రీస్తు ప్రభువారి కంట తండ్రి కొంతమందిని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, తండ్రి ద్వారా ఎవరైతే నాకు అనుగ్రహించబడ్డారో వాళ్ళని నేను పోగొట్టుకోను, వాళ్ళని నేను కాపాడుకుంటాను, వాళ్ళని నేను పోషిస్తాను, వాళ్ళని నేను బ్రతికించుకుంటాను, వాళ్ళని నేను ఈ లోకంలో నా కొరకు జీవింపజేసుకుంటాను. అంటే ఒకటి, దేవుడు నిర్దిష్టమైన కొంతమందిని యేసుక్రీస్తు ప్రభువారికి అనుగ్రహించాడు, అలా అనుగ్రహించబడిన వారందరూ రక్షించబడతారు. రెండోది చూస్తే మానవుని బాధ్యత గురించిన సత్యం ఒకటి ఉంది. ఆ సత్యం ఏంటంటే రక్షించబడాలంటే అతడు కేవలం క్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచాలి తప్ప మరి దేని ద్వారా కూడా ఆ వ్యక్తికి రక్షణ రాదు. క్రీస్తు ప్రభువు అదే చెప్పారు, నా దగ్గరకు తండ్రి నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ ఏమవుతున్నారంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని నేను బయటికి త్రోసివేయను, వాళ్ళు నా దగ్గరికి రావాలి, తండ్రి నాకు వాళ్ళని అనుగ్రహించాడు. కాబట్టి ఎవడైనా రక్షించబడితే దేవుని కృప ద్వారానే రక్షించబడుతున్నాడు, కానీ ఏ వ్యక్తి అయినా నశించిపోతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క స్వయంకృత అపరాధం వల్ల మాత్రమే తను నశించిపోతున్నాడు, కానీ దేవుడు ఆ వ్యక్తిని నాశనానికి కావాలని అప్పగించట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి రక్షించబడే వాళ్ళేమో దేవుని కృపచేత రక్షించబడ్డారు, మరి ఆయన అంగీకరించకుండా ఆయన విసర్జించి వాళ్ళ కులాన్ని బట్టో, వాళ్ళ మతాన్ని బట్టో, లేకపోతే వాళ్ళకున్న ఆచారాలను బట్టో, మరిదేని బట్టో ఈ దేవుడు మాకొద్దు, ఈయన మాకు అవసరం లేదు, మాకు కొంతమంది అని చెప్పి సంతృప్తి పడి వాళ్ళు అబద్ధ దేవుళ్ళు కనుక అనుసరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెలియకుండానే దేవుడిచ్చేటటువంటి కృపను వాళ్ళు త్రోసివేసి నిబంధన రక్తాన్ని కాళ్ళతో త్రొక్కివేసి వాళ్ళు కావాలని వెలుగు దగ్గరకు రాకుండా చీకటి వైపు వెళ్ళిపోతున్నారు. మరి కేవలం వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధం వల్ల మాత్రమే వాళ్ళు నశించిపోతున్నారు, కానీ దేవుడు వాళ్ళని నాశనానికి కావాలని పంపించట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడిన ప్రతి వ్యక్తిని దేవుడు పరలోక రాజ్యంలో ఉంచుకుంటాడు, రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష ఉంది అనేది మనం గమనించాలి. అంతమాత్రమే కాదు, 38వ వచనం చూస్తే, నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను ఒక వ్యక్తి పంపించాడు ఈ భూమి మీదకి, పరలోకముందున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు.
ఆ తండ్రి యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి మాత్రమే నేను వచ్చాను, కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నా చిత్తాన్ని నేను జరిగించుకోవటానికి నేను ఈ భూమి మీదకి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, ఏ వ్యక్తి పాపంలో మ్రగ్గిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. నీతివంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతి వ్యక్తి వాని యొక్క స్వయంకృత అపరాధాన్ని బట్టి, పాప భ్రష్టత్వాన్ని బట్టి దేవునికి దూరమైపోయి, దేవునికి శత్రువులుగా, దేవునికి దూరస్తులుగా, దేవునికి విరోధులుగా వాళ్ళు మారిపోయి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే, పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన దాన్ని బట్టి ప్రతి ఎవరైతే దేవునికి దూరం అయిపోయారు, ఎవరైతే పాపాన్ని బట్టి దేవునికి విరోధులుగా మారిపోయారో వాళ్ళందరినీ దేవుడు సమాధానపరుస్తున్నాడు. ఆ పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ ఉద్దేశంతోనే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు మరొకసారి చెప్తున్నారు, ఆయన నాకు అనుగ్రహించిన దానిలో అంతటిలో నేనేమీ పోగొట్టుకునక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తం, అంత్య దినమున నేను వాని లేపుదును. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు ఏమనంటే, దేవుడు నాకు అనుగ్రహించిన వాటిలో నేనేమీ పోగొట్టుకోను, అంత్య దినాన ఆ వ్యక్తిని నేను లేపుతాను. ఇది తండ్రి యొక్క చిత్తం. దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మలు ఎన్నున్నాయో, ఎందరైతే నన్ను అంగీకరించారో, ఎందరైతే నన్ను విశ్వసించారో, ఎందరైతే నన్ను వెంబడించారో, ఎందరైతే నన్ను కలిగి బ్రతికారు, ఎవరైతే నా సిలువు కార్యాన్ని యాక్సెప్ట్ చేశారు, ఎవరైతే నేను వచ్చిన ఉద్దేశాన్ని యాక్సెప్ట్ చేశారో, వాళ్ళని నేను పోగొట్టుకోను, వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. అంత్య దినాన్న ఆయన రెండో రాకల్లో వాళ్ళందరినీ నేను సమాధుల నుంచి లేపుకుంటాను. ఒకవేళ ఖాళీ బూడిదైపోయినా వాళ్ళ ఆత్మల్ని, వాళ్ళ ఆత్మను శరీరాన్ని మళ్ళా కలిపి మహిమ దేహంగా వాళ్ళని నేను సంపాదించుకుంటాను. ఎవరిని నేను పోగొట్టుకోను, ఎందుకంటే వాళ్ళు నా రక్తం ద్వారా కొనబడ్డారు. నా రక్తం అనే వెల చెల్లించి వాళ్ళని నేను కొనుక్కున్నాను. నా ప్రాణాన్ని పెట్టి వాళ్ళని నేను సంపాదించుకున్నాను. వాళ్ళ శిక్ష నేను భరించి వాళ్ళని నేను సంపాదించుకున్నాను. కాబట్టి నేను సంపాదించుకున్న నా ప్రజలైన వాళ్ళని నేను ఎంతమాత్రం పోగొట్టుకోను. అపవాది వాళ్ళని ఏమీ చేయలేడు, ఎందుకనంటే వాళ్ళల్లో ఉన్నవాడు లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. వారు తండ్రి చేతిలో ఉన్నారంట, తండ్రి చేతిలో ఉన్న గొర్రెని ఎవరో కూడా తీసుకోలేరు ఆయన దగ్గర నుంచి. నా చేతిలో కొన్ని గొర్రెలు ఉన్నాయి, నా చేతిలోంచి కూడా ఎవరు వాటిని అపహరించలేరు. తండ్రి చేతిలో ఉన్నారు నా బిడ్డలందరూ, తండ్రి చేతిలోంచి కూడా ఎవరు వాటిని అపహరించుకోలేరు. కాబట్టి వాటిని మేము కాపాడతాం, వాటిని కాపాడే బాధ్యత నాది. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఎవరిని నేను పోగొట్టుకోను, ఏ వ్యక్తిని నేను పోగొట్టుకోను, రక్షించబడిన ప్రతి వెడ్డిని నేను పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్తా. యుగయుగాలు వాళ్ళు నాతోనే ఉంటారు. అది తండ్రి యొక్క చిత్తం. తండ్రి యొక్క చిత్తం మరొకటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు తండ్రి యొక్క చిత్తాన్ని గురించి మాట్లాడుతూ 40వ వచనంలో, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూసి ఆయన యందు విశ్వసించు ప్రతి వ్యక్తికి నిత్యజీవాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీకు సుఖ సౌఖ్యాలు ఇవ్వటానికో, ఆర్థికంగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికో, లేకపోతే నీ రోగాలను పోగొట్టడానికో, నీకున్న ఏవైతే భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయో, డబ్బులు ఇవ్వటానికో, బంగారాలు ఇవ్వటానికో, బిల్డింగులు ఇవ్వటానికో, కార్లు ఇవ్వటానికో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద రాలేదులే. కానీ ఆయన వచ్చిన ఉద్దేశాన్ని 40వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తిని నిత్యజీవం ఇవ్వటానికి తండ్రి నన్ను ఈ భూమి మీద పంపించాడు. అది తండ్రి యొక్క ఇష్టం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే అంగీకరిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఆ వ్యక్తులంట రక్షించబడుతున్నారు, నిత్యజీవాన్ని పొందుకుంటున్నారు. మరి నీకు నిత్యజీవం మరి దేని ద్వారా కూడా రాదు. జీవాహారాన్ని నేనే అని చెప్పారు. ఆ జీవాహారం ఏంటంటే దేవుడు అనుగ్రహించేటటువంటి నిత్యజీవం. ఎన్నడూ ఆ వ్యక్తి మరణించడు. మరణించినా కానీ దేవునితో యుగాలు బ్రతికే ఉంటాడు. ఆ బ్రతుకు నీకు కావాలంటే ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు ప్రభువారిలో నువ్వు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువు కార్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని నువ్వు అంగీకరించాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వ్యక్తిని దేవుడు రక్షించుకుంటున్నాడు. ఇది నీ క్రియల వల్ల కలిగింది కాదు, నీ భక్తి వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ చదువు వల్ల, నీ ఉద్యోగం వల్ల, నీ పరపతి వల్ల నువ్వు ఆ నిత్యజీవాన్ని, ఆ జీవాహారాన్ని సంపాదించుకోలేవు. కేవలం దేవుని యొక్క మహాకృపచేత, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన ఆ కార్యం ద్వారా మాత్రమే ఆ నిత్యజీవం, ఆ జీవాహారం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అది తండ్రి యొక్క అభీష్టం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీద పంపించాడు. ఆయన వచ్చిన ఉద్దేశం అదే, ఆయన చేసిన కార్యం కూడా దీనికోసం ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి అనేది మనం గమనించాలి. కొంచెం మనం ముందుకెళ్దాం. 41వ వచనం చూస్తే, కాబట్టి నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుక్కొనుచు
ఈయన యేసేపు కుమారుడని యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాం కదా. నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుననిరి చెప్పుచున్నాడనిరి. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఒక సంకుచితమైన ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారాన్ని, నిత్య జీవాన్ని మీకు ఇవ్వటం కోసం నేను వచ్చా. పాత నిబంధనలో ప్రవక్తలు నా గురించే చెప్పారు, మీరు చదువుతున్న ధర్మశాస్త్రం నా గురించే చెప్పింది. దేవుడిచ్చిన లేఖనానుసారంగా, దేవుడు పంపించిన ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పుల భాగంగా నేను జీవాహారంగా ఈ భూమి మీదకి వచ్చా, నిత్య జీవం ఇవ్వటానికి నేను వచ్చా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈ కళ్ళెదురు దేవుడిని పెట్టుకొని, యేసుక్రీస్తు ప్రభువారిని ఎదురు పెట్టుకొని, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సాక్షాత్తు దేవుడు వాళ్ళకి మానవ రూపంలో కనిపిస్తా యేసుక్రీస్తు ప్రభువారుగా నిల్చుంటే వాళ్ళు అన్నారు, ఇదిగో ఈ వ్యక్తి వడ్లవాని కుమారుడు కాడా? ఈ వ్యక్తి యొక్క తల్లి మరీ కాదా? ఈ వ్యక్తి యొక్క తండ్రి యేసేపు కాడా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రి యేసేపు కాదు. కేవలం భౌతికంగా మరీ యొక్క గర్భాన్ని దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని భూమి మీదకి వచ్చాడు, కానీ యేసేపు ద్వారా దేవుడు ఈ భూమి మీదకి రాలేదు. పరిశుద్ధమైన కన్యక గర్భవతి అయింది. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి లైంగికమైన విధానం లేకుండానే దేవుడు తన గర్భాన్ని దీవించి పరిశుద్ధాత్మ శక్తితో నింబడి భూమి మీదకి వచ్చాడు. తను భౌతికంగా యేసేపు యొక్క కుమారుడు, కానీ అతను నిజంగా యేసేపు యొక్క కుమారుడు కాడు, దేవుని యొక్క కుమారుడు. వాళ్ళ యొక్క సంకుచితమైన మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, ఈయన మన మధ్యలో ఉన్న కార్పెంటరీ వర్క్ చేసుకునే వ్యక్తే కదా, వడ్లవాని కుమారుడే కదా, ఈయన తల్లి మనకు తెలుసు, ఈయన సోదరులు మనకు తెలుసు, ఈయన సోదరులు కూడా మనకు తెలుసు, తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళ తల్లి, వీళ్ళ తండ్రి, వీళ్ళందరూ మనకు తెలుసు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించిన మానవ దృక్పథం ఏ విధంగా ఉందో చూడండి. ఈరోజున వాళ్లే కాదు, చాలామంది అంటున్నారు, యేసుక్రీస్తు మా కులానికి సంబంధించిన దేవుడు కాదండి, యేసుక్రీస్తు మా రాష్ట్రానికి సంబంధించిన దేవుడు కాదండి, యేసుక్రీస్తు మా దేశానికి సంబంధించిన దేవుడు కాదండి. గమనించండి, దేవుళ్ళు ఉండరు, దేవుడే ఉంటాడు. తండ్రులు ఉండరు, నాకు తండ్రి మాత్రమే ఉంటాడు. కాబట్టి దేవుళ్ళు కులానికి ఒక దేవుడో, లేకపోతే ప్రాంతానికి ఒక దేవుడో, రాష్ట్రానికి ఒక దేవుడో, దేశాలకు ఒక దేవుడో ఉండరు. మన భారతదేశం చూసుకుంటే ముక్కోటి దేవుళ్ళు. ఎంతమంది దేవుళ్ళు ఉంటారు, ఎంతమంది సృష్టికర్తలు ఉంటారు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒకడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి సాక్షాత్తు వీళ్ళు సృష్టించిన సృష్టికర్త వీళ్ళ మధ్యలోకి వస్తే వీళ్ళ పాపశిక్షను తీసివేసి నిత్య జీవనం ఇవ్వడానికి వాళ్ళు కేవలం భౌతికంగా ఈయన మీద దృష్టి నిలిపి, ఈయన మన మధ్యలో ఉన్న ఫలానా వ్యక్తి యొక్క కుమారుడు కాడా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. 43వ వచనంలో, అందుకు యేసు, మీలో మీరు సణుక్కోవద్దు, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వాణిని లేపుదును. ఎన్నిసార్లు రిపీటెడ్గా దేవుడు మాట్లాడుతున్నాడు, అంత్య దినాన్న వాణిని నేను లేపుతాను. నా తండ్రి నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ, నేను ఖచ్చితంగా వాళ్ళని నేను అంత్య దినాన్న లేపుతాను. వాళ్ళు ఒకవేళ భౌతికంగా మరణించినప్పటికీ నేను మరలా రెండోసారి వస్తాను, వాళ్ళని నేను లేపుకొని తీసుకొని వెళ్తాను. అంత్య దినాన్న వాళ్ళని నేను లేపుతాను. మీరు సణుక్కోవద్దు, మీరు గొణుక్కోవద్దు. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడో మా దగ్గరికి రాడు. తండ్రి ఎవరైతే, తండ్రి ఎవరినైతే పంపుతున్నాడో, తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తున్నాడో, ఆ వ్యక్తులే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తున్నాడంట. మరి ఎవరో కూడా ఆయన దగ్గరికి రావట్లేదు. చూడండి, మానవుడు పూర్తిగా నిస్సహాయుడును, నిరీక్షణ లేనివాడును, తనంతటా తానుగా యేసునద్దకు రాగల శక్తి లేనివాడు. ఎందుకనంటే ఈ యుగ సంబంధమైన దేవత ప్రతి వ్యక్తి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. అవిశ్వాసులైన వారికి, వాళ్ళు క్రీస్తు యొక్క వెలుగును చూడకుండా, వాళ్ళు క్రీస్తు దగ్గరికి రాకుండా, క్రీస్తు చేత వాళ్ళు ఆకర్షించబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత శత్రువైన అపవాదం ఏం చేశాడంటే వీళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు. ఈయన మా దేవుడు కాదులే. కాబట్టి దేవుని దగ్గరికి రాగల శక్తి మనిషికి లేదు. ఈ విషయంలో మనిషి నిస్సహాయుడిగా కనపడుతున్నాడు, నిరీక్షణ లేనివాడుగా కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తనంతటా తానుగా దేవుని దగ్గరకు రాలేనంత నిస్సహాయ స్థితిలో మనిషి ఉన్నాడు అనేది మనం గమనించాలి. అయితే తన ఘోరమైన పాపపు జీవితాన్ని అతడు గుర్తించి తన జీవితంలో రక్షకుని యొక్క అవసరతను అతడు ఎరగలేడు. తనంతటకు తానుగా తన లోటు తను గుర్తించలేడు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అవసరత తనకు ఎంత ఉందో తను గుర్తించలేనంత నిస్సహాయ స్థితిలో మనిషి ఉన్నాడు. తనకు ఏది కావాలో, ఏది ప్రాముఖ్యమైందో తేల్చుకోలేనంతగా మనిషి నిస్సహాయుడిగా ఉన్నాడు. ప్రాముఖ్యత లేని వాటికి ప్రాముఖ్యత ఇస్తూ, అవసరం లేని వాటిని అత్యవసరంగా భావిస్తూ, దేవుడు కాని దగ్గరికి దేవుడని భ్రమపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనుషుల చేత రూపించబడిన వాటిలో దేవుడు ఎలా ఉంటాడు? రాళ్లల్లో, చెట్లల్లో, పొట్లల్లో, గట్లల్లో, ప్రతిదాన్ని దైవిక రూపంగా. దేవుడు అంటే కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటాం. దేవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. దేవుని యొక్క మరొక లక్షణం ఏంటంటే సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరి చేత సృష్టించబడడు, తనకు తానుగా ఉంటాడు. తను ఎవరి చేత సృష్టించబడేవాడైతే
సృష్టించబడిన వ్యక్తే గొప్పవాడు అవుతాడు, సృష్టించిన వ్యక్తే గొప్పవాడు అవుతాడు, కానీ సృష్టించబడిన వ్యక్తి గొప్పవాడు కాడు. కాబట్టి ఆది అంతం లేకుండా తనకు తానుగా ఉన్న స్వయంభవుడిని దేవుడు అంటాం. అదొక లక్షణం. తను సర్వశక్తిమంతుడు, తనకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు, ఆమ్నిపొటెంట్ అంటాం. అంత మాత్రమే కాదు, సర్వవ్యామియై ఉండాలి, ఆమ్ని ప్రెజెన్స్ అంటాం. అంటే ఇక్కడ ఒక చోటు ఉండి అదే సమయంలో ఎక్కడైనా సరే తను ఉండగలగాలి, భూమి ఆకాశాల్లో ఎక్కడైనా సరే తను ఎగ్జిస్ట్ అవ్వగలగాలి. సర్వవ్యామి, సర్వాంతర్యామి కాదు, సర్వవ్యామి. సృష్టి మొత్తం తను వ్యాపించి ఉండాలి, సర్వంలో తను ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు పరిశుద్ధుడై ఉంటాడు, ఆయనలో పాపం ఉండదు. దేవుళ్ళకి భార్యలు భర్తలు ఉండరు, వాళ్ళల్లో పాపానికి తావు లేదు. అలా లేని వాళ్ళని దేవుడు అని అనం. ఈ లక్షణాలు లేని వాళ్ళని దేవుడు అని ఎలా పిలుస్తాం? దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు స్వయంభవుడు, దేవుడు సర్వవ్యామి, దేవుడు అనేవాడు పరిశుద్ధుడు, దేవుడు అనేవాడు ప్రేమ గలవాడు, దేవుడు అనేవాడు న్యాయవంతుడు, గాడ్ ఈజ్ జస్ట్, దేవుడు నీతిమంతుడు, దేవుడు దయగలిగిన వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షణాలు దేవుడి గురించి మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి నీకు నువ్వు మొక్కే చెట్లు కానీ, నువ్వు మొక్కే పుట్లకు కానీ, నువ్వు మొక్కే రాళ్ళకు కానీ, నువ్వు మొక్కే విగ్రహాలకి ఇటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి? నీకు మాట ఇచ్చిన వాడు మాట్లాడకుండా ఉండగలడా? నీకు చూపునిచ్చిన వాడు చూడకుండా ఉండగలడా? నీకే ఇంత జ్ఞానం ఉంటే నువ్వు జ్ఞానం లేని రాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి వీటిలో దైవత్వం ఉందని ఎలా చెప్పగలవు? ఎవరో వాటిని పిసికి తయారు చేసిన మట్టి విగ్రహాలు, వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, లేకపోతే ఇనుముతో చేసిన విగ్రహాలు, ఏదేమైనప్పటికీ వాటిలో దైవత్వం ఎలా ఉంటుంది? మాట్లాడలేవు, వినలేవు, చూడలేవు, ఫీల్ అవ్వలేవు. అటువంటి వాటిలో దేవుడిని ఎత్తుకుంటూ నీ లోటును అలాగే ఉంచుకొని, నీ కొరతలన్నీ అలాగే ఉంచుకొని, దేవుళ్ళు కాని వాడిని వెంట పరిగెడుతూ భ్రమపడుతూ జీవితాన్ని నెట్టివేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రతి వ్యక్తికి నిరీక్షణ ఇవ్వటానికి వచ్చా. తండ్రి చేత ఆకర్షించబడకపోతే ఎవడో నా దగ్గరకు రాలేడు. తండ్రి అంటున్నాడు, ఇదిగో మీరు క్రీస్తు దగ్గరికి వెళ్ళండి. మనిషి ఎంత నిస్సాయస్థితిలో ఉన్నాడంటే, దేవుడే మొదటగా మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగించి ఆయన కొరకై మనల్ని సంపాదించుకోవటానికి వెతుకుతున్నాడు దేవుడు. ఆయనే మన హృదయంలో కార్యం జరిగిస్తున్నాడు. ఇదిగో క్రీస్తునందు విశ్వాసం ఉంచు, క్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళు, నీ లోట్లు పోడ్చబడతాయి, నీ ఆత్మ సంతృప్తి అనుగ్రహించబడుతుంది, శాంతి నీకు కలుగుతుంది, సమాధానం నీకు కలుగుతుంది. సమాధానకర్త, శాంతి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం నిత్యజీవం ఇవ్వటానికి వెతుకుంటూ వచ్చాడు. కొంచెం మనం ముందుకెళ్దాం. 45వ వచనం చూస్తే, వారందరూ దేవుని చేత బోధించబడుతురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వల్ల విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ప్రవక్తలు చెప్పారంట, దేవుని చేత వాళ్ళు బోధించబడతారు, తండ్రి వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నడిపిస్తాడు. అంతమాత్రమే కాదు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూసి ఉండలేదు, ఏనే తండ్రిని చూసి ఉన్నాడు. యేసు ప్రభువు చెప్తున్నారు, దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు తప్ప ఎవరూ తండ్రిని చూడలేదు. ఎవరు వచ్చారు దేవుని దగ్గర నుంచి? యేసుక్రీస్తు ప్రభువారు ఆది అందు దేవుని దగ్గర ఉన్నాడు. నిత్యత్వంలో త్రిత్వంలో ఒక వ్యక్తిగా తను ఉన్నాడు. కాబట్టి తండ్రి యొద్ద నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూపించారంటే, మనకి తండ్రి ఎలా ఉంటాడో చూపించాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎలా ఉంటాడో ఈ భూమి మీద చూపించాడు. జాన్ పైపర్ అయిన భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవుడు అసలు దేవుడు కాక మానడు, దేవుడు అలా అసలు దేవుడే కాడన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూపించారంటే, మనకి దేవుడు ఎలా ఉంటాడో చూపించాడు. అదృశ్య దేవుని స్వరూపి అయ్యి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే, ద విజిబుల్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. నీకు కంటికి కనబడని దేవుని యొక్క కనబడే రూపమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్నాడు, తండ్రి నీ ఎవరు చూశారంటే, ఈ ప్రపంచంలో ఎవరూ చూడలేదు, నేను ఒక్కడే చూశాను. కాబట్టి దేవుడు ఎవరంటే, నేను దేవుడు ఎలా ఉంటాడు ఈ భూమి మీద జీవించి చూపించాను. యేసుక్రీస్తు ప్రభువారిలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించాడు. కాబట్టి తండ్రిని చూసి ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరనగా, దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అనేది మనం గమనించాలి. మరెవరూ కూడా తండ్రి దగ్గర నుంచి రాలేదు అన్న సత్యాన్ని మనం గమనించాలి. 47వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, విశ్వసించి వాడే నిత్యజీవం గలవాడు, జీవాహారము నేనే. మళ్ళీ చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు, విశ్వసించి వాడే నిత్యజీవం గలవాడు. కేవలం నీకు నిత్యజీవం ఎలా వస్తుందంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే వస్తుంది. లేఖనాలు పదే పదే సెలవిస్తున్నాయి, నువ్వు రక్షించబడటానికి, నిత్యజీవం పొందుకోవటానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీ కొరకంతా యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. కేవలం నువ్వు ఆయన అంగీకరిస్తే చాలు, ఆ నిత్యజీవాన్ని నువ్వు పొందుకున్నట్టే. నీ క్రియల వల్ల కానీ, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం వల్ల కానీ, లేకపోతే ఏదో ఒక చర్చిలో సభ్యత్వం వల్ల కానీ, లేకపోతే నీ ధర్మకార్యాల వల్ల కానీ, నీ నీతి కార్యాల వల్ల కానీ, నీ యొక్క ఒక సిస్టమాటిక్ జీవన విధానం ద్వారా కానీ నీకు ఈ నిత్యజీవం రావట్లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యందు నువ్వు విశ్వాసం ఉంచితేనే, ఆయన సిలువు కార్యాన్ని నమ్మితేనే,
ఆయన వచ్చిన ఉద్దేశాన్ని విశ్వసిస్తేనే నీకు రక్షణ అనుగ్రహించబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది మీ క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కేవలం కృప ద్వారా మీరు రక్షించబడ్డారు, విశ్వాసం ద్వారా మాత్రం మీరు రక్షించబడ్డారు. బై గ్రేస్ ఎలోన్, బై క్రైస్ట్ ఎలోన్, క్రీస్తు ద్వారా మాత్రమే, కృప ద్వారా మాత్రమే, బై ఫెయిత్ ఎలోన్, విశ్వాసం ద్వారా మాత్రమే మీరు రక్షించబడ్డారు తప్ప ఇది మీ క్రియల వల్ల కలిగినది కాదు. నేను ఇంత ప్రార్థన చేశాను కాబట్టి రక్షించబడ్డానని ఏ వ్యక్తి చెప్పలేడు, చెప్పకూడదు కూడా. నేను ఇన్ని క్రియలు చేశాను కాబట్టి, మంచి క్రియలు, మంచి క్రియలు చేయి, మంచివే, బట్ వాటి ద్వారా నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. బై ఫెయిత్ ఎలోన్, విశ్వాసం ద్వారా మాత్రమే. విశ్వాసం ద్వారా కాకపోతే మరి దేని ద్వారా కూడా కాదు. ఏదైనా అవుతుంది అంటే విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు, సంఘ సభ్యత వలనో, లేకపోతే ధర్మకార్యాల వలనో, నీతి కార్యాల వలనో, లేకపోతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం వలనో నీకు రక్షణ రావట్లేదు అన్న సంగతి గమనించాలి. 49 నుంచి 50 వచనాలు దేవుడు సెలవిస్తున్నాడు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయారు. దీనిని తినివాడు చావుకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా నువ్వు ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ నువ్వు జీవించును, మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళ పితరులను గురించి మరి దేవుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీ పితరులు మోషే నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వం ఇశ్రాయేలు పాలు తేలను ప్రవహించే కనాను దేశం వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళకి మన్నాను కురిపించాడు. బట్ ఆ మన్నాను తినని వాళ్ళు అప్పటికప్పుడు సంతృప్తి పొందగలిగారు, కానీ వాటిని తిన్నవాడు చనిపోయాడు కొన్నాళ్ళ తర్వాత. బట్ నేను మీకు ఇచ్చే ఆహారం ఉందో చూసారా, ఆ ఆహారం తినేవాడు ఎన్నటికీ చనిపోడు ఆ వ్యక్తి. మరి దేవుడు అదే చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవడైనా ఈ ఆహారాన్ని భుజించినడలా అతడు భౌతికంగా మరణించడని అర్థం కాదు, కానీ అతడు పరలోకంలో నిత్య జీవాన్ని పొందుతాడు. మరి ఆయనను భుజించడం అంటే ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే. మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. అంటే యేసుక్రీస్తు ప్రవరించి ఆ శరీరాన్ని, యేసుక్రీస్తు ప్రవరించి ఆ జీవాన్ని ఈ వ్యక్తి పొందుకుంటే కనుక యుగయుగాలు జీవిస్తాడంట. అంటే భౌతికంగా చనిపోవడానికి అర్థం కాదు, కానీ ఆత్మీయంగా తను ఎప్పుడు కూడా బ్రతుకుంటాడు. తనకి మరణం లేదు, తనకి నరకం లేదు, తనకి రెండో మరణం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎవరూ కూడా వాళ్ళ పాపాలను బట్టి నశించిపోవటానికి వీల్లేదు. తన ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమించాడు. ఎందుకో తెలుసా? నీకు నిత్యజీవం ఇవ్వటం కోసం. నీకు ఆత్మీయ ఆహారంగా మారిపోయాడు దేవుడు. పరలోకం నుండి నిన్ను వెతుకుంటూ వచ్చాడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? ఆ జీవాహారం నీకు కావాలంటే నీవు మరి దేని ద్వారా కూడా పొందుకోలేవు. నీకున్న ఆస్తినని తమ్మినా ఆ జీవాహారం నువ్వు భౌతికంగా ఎక్కడ కొనుక్కోలేవు. ఎవరు నీకు దాన్ని ఇవ్వలేరు, ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఇస్తావా క్రీస్తుకి నీ హృదయాన్ని? ఆ జీవాహారం నీకు కావాలన్న అవసరత నీకు అర్థమవుతుందా? యేసు ప్రభువారు అన్నారు, ఈ జీవాహారాన్ని తినేవాళ్ళు మరెప్పటికి కూడా ఆకలి కొనరు, మరెప్పటికి కూడా దప్పికొనరు, వీళ్ళు నిత్యత్వంలో యుగయుగాలు నా దగ్గరే ఉంటారు. ఇది కావాలంటే వాళ్ళు చేయాల్సింది ఏ లేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసుక్రీస్తు ప్రభువారిని తమ స్వరక్షకుడిగా అంగీకరిస్తే చాలు. విశ్వాసం ద్వారా, కృప ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇది మీ క్రియల వల్ల కలిగేది కాదు. కాబట్టి యేసు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను రక్షించుకుంటున్నాడు. తన సిలువ రక్తాన్ని అనే వెల చెల్లించి నిన్ను రక్షించుకుంటున్నాడు. ఇస్తావా క్రీస్తుకి హృదయాన్ని? ఆ జీవాహారాన్ని పొందుకుంటావా? దేవుడిచ్చే ఆ యొక్క నిత్యత్వాన్ని పొందుకుంటావా? పొందుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన జీవాహారంగా పరలోకం నుండి మా కోసం ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి నిన్ను ఎంతగానో మేము స్తుతిస్తున్నాం ప్రభువా. భౌతికంగా ఉన్న ఈ ఆహారం కోసమే, వస్త్రాల కోసమే, వీటి గురించి మేము ఆలోచిస్తున్నాం కానీ ప్రభువా, మా ఆత్మ కొరతల్లో ఉందని, మా ఆత్మ అసంతృప్తిగా బ్రతుకుతుందని, మా ఆత్మ నశించిపోతుందని, దానికి కూడా కొన్ని అక్కర్లు ఉన్నాయని, వాటి గురించి పట్టింపు లేనట్లుగా మేమందరం బ్రతుకుతున్నాం ప్రభువా. మా ఆత్మను బ్రతికించడం కోసం, మాకు నిత్య జీవాన్ని ఇవ్వటం కోసం జీవాహారంగా ప్రభువా మీరు మా కోసం ఈ భూమి మీదకి వచ్చారు. నీ యందు మేము విశ్వాసం ఉంచి తద్వారా మీరు అనుగ్రహించే నిత్య జీవాన్ని మేము పొందుకోవటానికి మీరు సహాయం చేయమని, ఆ నమ్మిక మా హృదయాలు మీరు పుట్టించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.